ఫైనలీ హీరామండి వచ్చేసింది. మరి మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటే హీరామండి కథలోకి వెళ్ళిపోతే, స్వాతంత్రానికి ముందు పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉన్నటువంటి వేస్ట్ వాటికా హీరామండిలో జరిగిన ఎన్నో సంఘటనల సమాహారం ఇస్తుంది. అక్కడి షాహీ మహల్ కు పెద్ద దిక్కు మల్లికాజాన్, వహీదా ఆమె సోదరి, ఇక బిబుజాన్, ఆలంజేబు ఇద్దరు కుమార్తెలు, ఫరీదాన్, ఖ్వాబాగనే మరో మహల్ కి పెద్ద. మల్లికాజాన్ చేసినటువంటి పని వల్ల ఆమెను ద్వేషిస్తూ ఉంటుంది ఇక లజ్జో భగ్న ప్రేమికురాలు మల్లికాజాన్. తన చిన్న కుమార్తె ఆలంజేబును వేస్టుల మార్చలం చూస్తుంది. అయితే ఆమె బాలో చిన్నబాబు తాజ్దార్ తాహాషా బహదూర్ షాతో ప్రేమలో పడుతుంది. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఇటు మల్లికాజాన్ కు అటు తాజ్దార్ తండ్రికి నచ్చదు. మల్లిక వ్యవహార శైలి కారణంగా వహీద్ ఆమె గుణపాఠం చెప్పాలనుకోవటం, అందుకు ఫరీదాన్ తో చేతులు కలపడం హీరామండిలో. మరోవైపు ఇన్ని వ్యవహారాలు నడుస్తూ ఉండగా బిబుజాన్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగేటువంటి స్వాతంత్ర పోరాటంలో గూఢచారిగా వ్యవహరిస్తూ ఉండటం, బ్రిటిషర్లతో తత్సంబంధాలు కలిగినటువంటి వాలి సాహెబ్ తో పరిచయం పెంచుకుని వారి రహస్యాలను తెలుసుకుంటూ ఉండటం, షాయి మహల్ కు హుజూర్ కావడానికి ఫరీదాన్ ఎలాంటి కుట్రలు పన్నారు, వాటిని మల్లికాజాన్ ఎలా ఎదుర్కొన్నారు గూఢచారి అనేటువంటి బిబుజాన్ విషయం తెలిసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే వెబ్ సిరీస్ చూసేయాల్సిందనమాట. నెంబర్ టూ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. చరిత్ర పుట్టలను తిరిగేస్తే ప్రతి దశలో స్వాతంత్ర కాంక్షను రగిలిస్తూ పోరాటం చేసినటువంటి వారు అడుగడుగునా కనిపిస్తారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి ఎందరో మహిళల గాథలు కూడా భావితరాలకు తెలియకుండానే చరిత్రలో కలిసిపోయాయి. స్త్రీలకు ఆస్తిలో వాటా ఇవ్వని సమాజం చరిత్రలో ఎలా ఇస్తుంది, ఇది వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత వినిపించేటువంటి సంభాషణ అనమాట. అండ్ ఫైనలీ మనం మాట్లాడుకుంటే ముచ్చటగా మూడో మాట విషయానికి వెళ్ళిపోతే గనక హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. వేశ్యవాటిగా నేపథ్యంలో సాగేటువంటి కథ అయినా తెలుగుతో సహా 14 భాషల్లో వీరు స్ట్రీమ్ చేస్తూ ఉన్నారు. అసభ్యకరమైనటువంటి సీన్స్ గానీ పదజాలం గానీ ఉండవన్నమాట. సో నటీనటులు, సెట్స్, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం ఇదంతా కూడా హీరామండిని ఒక క్లాసిక్ డ్రామా విత్ విజువల్ ఫీస్ట్ గా మార్చేస్తుందని చెప్పాలి. సో ఈ వీకెండ్ మీరు ఖచ్చితంగా హీరామండి చూసి ఎంజాయ్ చేసేయచ్చు.